రేపటి రోజు మున్సిపల్ శాఖ మాజీలు కేటీఆర్ గారు తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలో స్కూల్ ఇనాగ్రేషన్ కొస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే ఈ రాత్రే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీ అధ్యక్షుడు రవీందర్ తో పాటు మరో ఐదుగురు నేతలను అరెస్ట్ చేసి కోనరాపేట పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం। ఇప్పటికే కేటీఆర్ వస్తున్న ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ మానవ హక్కుల సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు అతి ఉత్సాహంగా ఈ విధంగా అధికార పార్టీ నాయకుల ముప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతిల గొంతు నొక్కడాన్ని ముందస్తు అరెస్ట్ పేరిట నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం। ఏం అడుగుతున్నారు ఈ రోజు ముంపు గ్రామాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతుందని చెప్పని ఈ అరెస్టులను అడుగుతా ఉన్నాం। నా లగ్గం ఇక్కడైందని వేలాడు రాజన తంత్రి మీద కేసీఆర్ ఇచ్చిన హామీ 5,04,000 ఇవ్వమను తప్ప తన అమ్మమ్మ గ్రామానికి వచ్చిన క్రమంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు హోదాలో రాజన తంత్రి దగ్గర ఇచ్చిన హామీ నెరవేర్చుకోనడం తప్ప చొప్పదండి ఎమ్మెల్యే గారు ఎన్నికల కంటే ముందు 5,04,000 ఇస్తామని పన్నలేదా? వేమరోడ నియోజకవర్గంలో జడ్పిటిసి ఎన్నికలప్పుడు 5,04,000 డబుల్ బిల్ రూపిస్తాను వేలాడు ఎమ్మెల్యే అనలేడా? మీరు అన్న మాటలు మీరు ఇచ్చిన హామీని ఈ రోజు రేపు అడగబోయేటువంటి సందర్భంలో ఈ విధంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం। ముంపు గ్రామంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు వీళ్ళు ఎన్నికలకు రాకంటే ముందు ఇక్కడ